అంత మునుపు మనం చేయలేరు చేయరు అనుకున్నది మొత్తం పోయింది. అతను ఏమన్నాడు, నేను వెల్ఫేర్ ఇస్తా, ఆయన వస్తే తీయేస్తాడు. ఇప్పుడు ఏమంటున్నారు, నీకని బెటర్గా ఇస్తున్నాడు కదా. యు ఆన్సర్ దిస్, దేర్ ఇస్ నో ఆన్సర్. జనంలోకి వెళ్ళినాయా మీ నమ్మకం? డెఫినెట్గా వెళ్తాయి. అంటే లాస్ట్ మైల్కి వెళ్ళిందా ప్రతి ఒక్కరికి తెలిసిందా అనేది కంటే మెజారిటీకి వెళ్ళిపోయింది. మేము కూడా టెస్ట్ చేసుకుంటున్నాం, మెజారిటీకి వెళ్ళిపోయింది. అందుకే ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో ట్రెమెండస్ చేంజెస్ వచ్చేసాయి. అల్టిమేట్గా ఏంటంటే ఎప్పుడు ఫీల్ గుడ్ అనేది గవర్నెన్స్ గురించి ఏ గవర్నమెంట్ మళ్ళీ రావాలంటే అదే ఉండాలి. ఇవన్నీ కూడా మనం చెప్పేటన్నీ కలిసి మళ్ళీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో కలుస్తాం. ఇప్పుడు ఇంతకీ లోకేష్ పార్టీ బాధ్యతలు మాత్రమే పరిమితం అవుతాను, నేను మంత్రి పదవి తీసుకుని అంటున్నాడు, అది దానికి అదేనా మీ లైన్ కూడా? ఇవన్నీ నేను చూద్దామని కాదులే, కరెక్ట్గా చెప్పండి. కాదు కాదు, చూద్దాం చేద్దాం అని కంటే కూడా మీరందరూ మీ మీ ఎజెండా ఒకటి ఉంటుంది. ఏం లేదు ఎజెండా, అతనికి స్పష్టంగా స్పష్టత ఉంది కనుక ఆ మాట అని ఉంటాడు అతను. నేను ఎవరు ఏం చేయాలనేది నేను రైట్ టైంలో ఆలోచించి నిర్ణయించుకుంటాను. ఎవరికి ఏది అప్పచెప్పాలి. ఇప్పుడే ముందుగానే ముందు చెప్పారు కదా మీరు, ముందే కూసింది కోయలని అవసరం లేదు. కూయి తెలుసుకోవాలా? కూయి తెలుసుకోవాలి. సమయం తను చెప్పేసాడు కదా. నేను ఎవ్రీబడి దే విల్ హ్యావ్ దేర్ ఓన్ అసెస్మెంట్, పోషిస్తారు. బట్ యాజ్ ఎ లీడర్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ఇంట్రెస్ట్ ఎవ్రీబడి వాట్ దే హ్యావ్ టు డు. ప్రజల కోసం కానీ రాష్ట్రం కోసం కానీ.